హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. జనాలంతా డైటింగ్ పేరుతో వరి అన్నానికి సెలవు పెట్టి గోధుమ, చపాతీ, జొన్న రొట్టెలు వెంట పడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైన మార్గం. అయితే దీనికంటే కూడా బెటర్ సొల్యూషన్ ఇంకొకటి ఉంది. అదే ఇప్పుడు చెప్పబోయే విభిన్న చిరుధాన్యాల చపాతీ. అవునండి, ఈ చపాతీ కనుక క్రమం తప్పకుండా తింటే ఎటువంటి రోగాలు మీ దరిచేరవు. కాకపోతే దీనికోసం మార్కెట్లో దొరికే పిండి మీద ఆధారపడకుండా మనమే సొంతంగా పిండిని తయారు చేసుకోవాలి. పొట్టు తీయని గోధుమ పిండి 2 కిలోలు, పొట్టు తీయని శనగపప్పు 100 గ్రాములు, పొట్టు తీయని మొక్కజొన్న 100 గ్రాములు, పొట్టు తీయని సజ్జలు 50 గ్రాములు, పొట్టు తీయని బార్లీ 50 గ్రాములు, పొట్టు తీయని రాగులు 50 గ్రాములు, పొట్టు తీయని సోయాబీన్ 50 గ్రాములు, పొట్టు తీయని ఓట్స్ 100 గ్రాములు. వీటన్నిటినీ పిండిగా చేసి ఒక మిశ్రమంగా చేయాలి. ఇక చపాతీ చేసే టైంలో ముందుగా రెడీ చేసుకున్న పిండిని కావలసిన పరిమాణంలో తీసుకొని దానికి కొత్తిమీర, పుదీనా వంటివి కలపాలి. చపాతీల్లాగా చేసుకొని తినాలి. రాత్రి పడుకునే ముందు ఈ చపాతీలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు, ఎముకలు గట్టిపడతాయి. జొన్నలోని ఫినాలిక్ యాక్సిడిట్స్, యాందోసనియస్ వంటి పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్లను సమర్థవంతంగా నివారిస్తాయి. గోధుమలో ఉండే గ్లూటెన్ అలర్జీని నివారిస్తుంది. గుండె జబ్బులను నివారించి శారీరక దారుఢ్యాన్ని పెంచే అన్ని రకాల పోషకాలు ఈ మిశ్రమ పిండిలో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.